సో మీకు ఇక్కడ మైనస్ టూ ప్లస్ సెవెన్ ఐ మైనస్ త్రీ బై టూ ప్లస్ వన్ బై టూ ఇంటూ ఐ అలానే ఫోర్ మైనస్ ఆఫ్ త్రీ ఐ సెవెన్ బై టూ ఇంటూ వన్ ప్లస్ ఐ ఇవన్నీ కూడా ఆర్గాన్ తలంలో ఉన్నటువంటి సంఖ్యలు అన్నమాట. వీటిని మనం ఈ బిందువుల్ని రాంబస్ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఈ శీర్షాలన్నీ కూడా రాంబస్ అవుతాయి అని ప్రూవ్ చేయాలి. సో మీకు తెలిసిందే కదా రాంబస్ అంటే ఏబీఈస్ ఈక్వల్ బీసీ ఈజ్ ఈక్వల్ సిడీ ఈజ్ ఈక్వల్ టీడీ అవుతుంది. కానీ వాటి యొక్క డయాగ్నల్స్ ఈక్వల్ కావు అంటే కర్ణాలు ఈక్వల్ కావన్నమాట. సో అది ఇప్పుడు మనం ప్రూవ్ చేయబోతున్నాం. ఒకసారి కంప్లీట్గా సమ్మన్ రాస్తాను. అనే సంకీర్ణ సంఖ్యలను సూచించే బిందువు ఏమని ప్రూవ్ చేయాలి, దేనిపై ఉంటుందని ప్రూవ్ చేయాలంటే ఆర్గాండ్ తలంలో సమచతుర్భుజి అంటే రాంబస్ శీర్షాలు సూచిస్తాయి. సూచిస్తాయని వివరించండి. ఇది మనకి ఇచ్చిన సమ్, వెరీ ఇంపార్టెంట్ సమ్ ఫర్ 7 మార్క్స్కి వస్తుంది ఇది ఎగ్జామినేషన్లో ఎప్పుడు కూడా. అండ్ వెరీ ఈజీయెస్ట్ సమ్, ఈజీలీ యూ కెన్ స్కోర్ ద మార్క్స్ ఇన్ దిస్. మైనస్ టూ ప్లస్ సెవెన్ ఐ మైనస్ త్రీ బై టూ ప్లస్ వన్ బై టూ ఐ ఫోర్ మైనస్ త్రీ ఐ సెవెన్ బై టూ ఇంటూ వన్ ప్లస్ ఐ. చూద్దాము రాంబస్ని డ్రా చేసుకుందాం. ఓకే, సో దీంట్లో ఏ బి ఏబిసిడి వాల్యూస్ని తీసుకుందాము. సో మనకి ఇక్కడ ఏ అంటే మైనస్ టూ కామా సెవెన్ అని తీసుకోవాలి, మనకు ఐతో సంబంధం లేదు. మైనస్ టూ కామా సెవెన్. అట్లానే బి అంటే మైనస్ త్రీ బై టూ కామా వన్ బై టూ అని తీసుకోవాలి. సి అంటే ఫోర్ కామా మైనస్ త్రీ అని తీసుకోవాలి. డి అంటే సెవెన్ బై టూ కామా సెవెన్ బై టూ అని తీసుకోవాలి. సో ద వెరీ ఈజీయెస్ట్ సమ్. ఫస్ట్ ఒకసారి మనం ఇక్కడ వాల్యూస్ని అన్ని నిరూపకాలన్నింటినీ ఇక్కడ మనం రాసుకుందాము. ఏ అంటే మైనస్ టూ కామా సెవెన్, అట్లానే బి అంటే మైనస్ త్రీ బై టూ కామా వన్ బై టూ, సి అంటే సెవెన్ బై టూ కామా సెవెన్ బై టూ, సి అంటే ఫోర్ కామా మైనస్ త్రీ, డి అంటే సెవెన్ బై టూ కామా సెవెన్ బై టూ. అయితే చూద్దాం ఏబి స్క్వేర్ కనుక్కుందాము. ఏబి స్క్వేర్ ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అవుతుంది. ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ త్రీ బై టూ, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ టూ హోల్ స్క్వేర్. అట్లానే వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ చేస్తాం కాబట్టి వన్ బై టూ మైనస్ ఆఫ్ సెవెన్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మైనస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే వన్ బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ 14 అంటే 1 మైనస్ 14 అంటే మైనస్ 13 బై టూ హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఏది కూడా మైనస్ రాదు, ఎందుకనంటే అన్నీ కూడా స్క్వేర్లు ఉంటాయి కాబట్టి నెగిటివ్ వాల్యూ అంతా కూడా పాజిటివ్ అవుతుంది. 1 బై 4 ప్లస్ 169 బై 4 అంటే 170 బై 4 ఇది ఏబి స్క్వేర్. అట్లానే మనకి ఏబీ స్క్వేర్ అయితే మనం ఎలా చేసాం, బీసీ స్క్వేర్ అలానే రావాలి, సిడీ స్క్వేర్ అలానే రావాలి, ఏడీ స్క్వేర్ కూడా అలానే రావాలి. ఓకే, బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్ అంటే అలానే బి అంటే ఎంత, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ బై టూ కామా వన్ బై టూ, సి అంటే ఎంత, ఫోర్ కామా మైనస్ త్రీ. ఓకే, అట్లానే ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అవుతుంది. కాబట్టి బీసీ స్క్వేర్ని ఎట్లా చెప్పచ్చు, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ కదా, ఫోర్
ఇక్కడ మైనస్ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ మైనస్ 3 మైనస్ 1/2 హోల్ స్క్వేర్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 4 2 8 ప్లస్ 3 11/2 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 6 మైనస్ 1 మైనస్ 7/2 హోల్ స్క్వేర్. కాబట్టి 11 11 121/4 ప్లస్ 7² అంటే 49/4. సో యాడ్ చేస్తే ఎంత అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 + 1 10 4 + 2 6 7 170/4. చూసారా, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఏబీ స్క్వేర్ బీసీ స్క్వేర్ ఈక్వల్గా వచ్చినాయి అనమాట. అట్లానే మనము బీసీ స్క్వేర్ అయిపోయింది, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, సీడీ స్క్వేర్ కనుక్కోవాలి. సీడీ స్క్వేర్ చూడండి, సి అంటే ఎంత, 4 - 3, డి అంటే 7/2 - 7/2. అలానే ఈ రెండింటికి మనం మళ్ళీ మనం డిస్టెన్స్ ఫామ్లో కనుక్కుంటే ఇది x2 అవుతుంది, x2 - x1² ప్లస్ y2 - y1² దీన్ని కనుక మనం సింప్లిఫై చేస్తే -8 7 - 8 అంటే 1/2² ప్లస్ 2 3 6 6 + 7 13/2² ఇది కూడా 170/4 వచ్చింది. అలానే మనం సిడీ స్క్వేర్ కనుక్కున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏడీ స్క్వేర్ కనుక్కోవాలి. ఏడీ స్క్వేర్ ఎలా, ఏ అంటే ఎంత వచ్చింది, ఫస్ట్ టర్మ్ ఏ -2 - 7 రాసుకోండి. అలానే డి అంటే ఎంత వచ్చింది, 7/2 - 7/2. అలానే మనం దీన్ని సింప్లిఫై చేస్తే 7/2 + 2² అట్లానే 7/2 + 7² చేస్తే 7 + 4 11/2² ఇక్కడ 7 - 14 అంటే 7/2² విచ్ ఈజ్ ఈక్వల్ టు 170/4. కాబట్టి మీరేం అబ్జర్వ్ చేశారు, అన్నీ కూడా ఒకే ఆన్సర్స్ వచ్చినాయి. ఏబీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సీడీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ అవుతుంది. కానీ వీటి యొక్క కర్ణాలు ఏసీ అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు వీడీ అవుతుంది. సో ఇచ్చిన త్రిభుజాలు రాంబస్ అయ్యాయి అని మనం చెప్పచ్చు అనమాట, శీర్షాలన్నీ కూడా రాంబస్ అని ప్రూవ్ అయిందనమాట. ఓకే.